అందరికీ నమస్కారం. బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు. నా పేరు విజయ్ భాస్కర్. నేను ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా గోనెగండ్ల కర్నూలు జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నటువంటి ఆట పేరు గమ్యం చేరుకోండి. ఈ ఆట యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకు వాహనాల పట్ల, అదేవిధంగా పండ్లు పూల పట్ల అవగాహన కల్పించడం అనేటువంటిది. ఇప్పుడు ఈ ఆట ఏ విధంగా ఆడాలో నేను పిల్లలతో మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. జాగ్రత్తగా పరిశీలించండి. పిల్లలు సిద్ధంగా ఉన్నారా? మనం సాధారణంగా గమ్యం చేరుకోవాలంటే రకరకాల వాహనాలు ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణకు ఈ ఊరు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలనుకోండి, మనం ఏ విధంగా వెళ్తాం? కారులో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు, బైక్లో వెళ్ళొచ్చు. మనకు దూరాన్ని బట్టి రకరకాలుగా ఉండేటువంటి వాహనాలను మనము ఉపయోగిస్తూ ఉంటాం. అట్లాగే బాగా డబ్బు ఉందనుకోండి, మనం విమానంలో కూడా వెళ్ళొచ్చు. దూరాన్ని బట్టి దగ్గరగా ఉందనుకోండి, మనం వెళ్ళాల్సిన ప్రదేశం దగ్గరగా ఉన్నప్పుడు బస్సులోనో కారులోనో ఆటోలోనో బైక్లోనో వెళ్తాం. ఈ ఆటలో భాగంగా మీరు రకరకాల వాహనాలతో పాటుగా పండ్లు పూలు వీటి మీద అవగాహన కూడా పెంచుకుంటారు. మరి ఆడడానికి రెడీగా ఉన్నారా? రైట్. ఇప్పుడు నేను మీకు ఈ ఆట ఏ విధంగా ఆడాలనేటువంటిది కాస్త సూచనలు చేస్తాను. ముందుగా నా దగ్గర ఒక బుట్ట ఉంది. ఈ బుట్టలో కొన్ని చీటీలు ఉన్నాయి. కనిపిస్తున్నాయా? ఈ చీటీల్లో నేను కొన్ని వాహనాల పేర్లు రాస్తున్నాను. మీరు ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి. ఇక్కడ వరుసలో ఇవన్నీ ఏంటివి? పళ్ళు ఉన్నాయి. ఒకవైపు ఫ్రూట్స్, ఇటువైపు ఫ్లవర్స్, పూలు అమర్చి ఉన్నాను. మీరు చేయాల్సిందల్లా నేను పిలవగానే ఒక్కరుగా ఇక్కడికి రావాలి. వచ్చిన తర్వాత ఈ బుట్టలో ఉన్నటువంటి ఒక చీటీని తీసుకోవాలి. చీటీని తెరిచి అందులో ఉన్న వాహనం పేరు గట్టిగా చదివి వినిపించాలి. వినిపించిన తర్వాత ఆ వాహనంలా నటిస్తా మీరు ముందుకు కదలాలి. కదులుతా దారిలో ఆగి మీకు ఇష్టమైనటువంటి ఒక పండును తీసుకోండి. తీసుకున్న తర్వాత అట్లాగే ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి వస్తూ వచ్చేటప్పుడు మీకు ఇష్టమైనటువంటి ఒక పువ్వును తీసుకొని తిరిగి నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి వచ్చిన తర్వాత మీరు తీసుకున్నటువంటి పండు పేరు, మీరు తీసుకున్నటువంటి పువ్వు పేరు చెప్పి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఈ ఆట ఆడడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? రైట్. ముందుగా ఈ అమ్మాయికి ఛాన్స్ ఇద్దాం. కారు. ఈ అమ్మాయికి వచ్చింది ఏంటి? కారు. సరే, ఇప్పుడు కారు వచ్చింది కాబట్టి ఎట్లాగా కారులో యాక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కారు ఎలా నడుపుతారు? ఏ విధంగా సౌండ్ చేస్తుంది? బుర్ర అంటుందా? ఆ స్టీరింగ్ని ఈ విధంగా పట్టుకుంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ అమ్మాయి కారు వేసుకొని వెళ్ళి ఆమెకి ఇష్టమైనటువంటి ఒక పండు, ఆమెకి ఇష్టమైనటువంటి ఒక పువ్వు తీసుకొని తిరిగి నా దగ్గరికి వస్తుంది. రెడీ గో. అటువైపు తిరిగి అందరికీ చూపిస్తా. నీకు ఇష్టమైన పండు పేరు? పువ్వు పేరు? వెరీ గుడ్. ఇప్పుడు నువ్వురా. ఏంటి వచ్చింది నీకు? విమానం. సరే, మరి విమానంలాగా రెడీ అయిపో. విమానం ఎట్లుంటుంది రెక్కలు? రైట్. ఎట్లా సౌండ్ చేస్తుంది? జుయ్ అంటూ వెళ్తా ఉంది. ఓకేనా? రెడీగా ఉన్నావా? మరి 1 2 3 గో. వెరీ గుడ్. నువ్వు తీసుకొచ్చిన నీకు ఇష్టమైన పండేంటి? వెరీ గుడ్. పువ్వు పేరు? తామర. అందరికి చూపించు. వెరీ గుడ్. అక్కడ ఉంచేసేయి. ఇంకొకరికి ఛాన్స్ ఇస్తున్నాను. ఎవరికి? నీకు. ఇటువైపు ఇటువైపురా.
సైకిల్ సైకిల్ ఓకే సైకిల్ ఉందా నీకు సార్ ఎట్లా తొక్కుతావు సైకిల్ రైట్ వెరీ గుడ్ ఎట్లా బెల్ కొడితే ఎట్లా సౌండ్ వస్తుంది రైట్ నీకు తీసుకొచ్చిన నీకు ఇష్టమైన పండు పేరు ఏం పేరు సీతాఫలం వెరీ గుడ్ నీ పువ్వు పేరు గులాబీ పువ్వు అందరికి చూయించు వెరీ గుడ్ థ్యాంక్ యూ కూర్చో సో పిల్లలు ఈ ఆట బాగుందా అందరూ చాలా చక్కగా ఆడారు అందరికీ ఒకసారి చప్పట్లు కొడదామా ఈ ఆటను మీరు లెవెల్ 1 పిల్లలతోనూ లెవెల్ 2 పిల్లలతో ఇద్దరితో కూడా ఆడించవచ్చు లెవెల్ 1 పిల్లలతో ఆడించేటప్పుడు కేవలము ఈ వాహనాల పేర్లు పండ్ల పేర్లు పూల పేర్లు చెప్పిస్తే సరిపోతుంది అదేవిధంగా L2 ఈ ఆటను మీరు ఆడించేటప్పుడు వాళ్లతో చెప్పించడంతో పాటుగా ఈ పదాలను రాయించడం ద్వారా వాళ్లకు రాతలో కూడా కాస్తంత ప్రావీణ్యం సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు నమస్కారం